హాస్పిటల్ గాని సంతానలేమితో బాధపడుతున్న ఎంతో మంది దంపతులకు 1.5 దశాబ్దంగా అత్యుత్తమ సేవల్ని అందిస్తోంది 49 సంతాన సాఫల్యత చికిత్సా రంగంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన చికిత్సా విధానాలను అందించడంలో 49 అగ్రగామిగా ఉంది అత్యుత్తమ అగ్రశ్రేణి ఫెర్టిలిటీ క్లినిక్ 49 ఇప్పుడు అడ్వాన్స్డ్ ఐవిఎఫ్ చికిత్సా విధానాన్ని ప్రవేశపెడుతోంది 49 వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఐవిఎఫ్ పై 50% డిస్కౌంట్ విధానాన్ని సికింద్రాబాద్లోని 49 క్లినిక్ ప్రారంభించనుంది ప్రముఖ సినీ తార ఆమని చేతుల మీదుగా నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఈ వైద్య సేవల విధానం అందుబాటులోకి రానుంది హలో ఎవ్రీబడి నేను డాక్టర్ జ్యోతి మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్ వెరీ గుడ్ న్యూస్ తో మీ అందరి ముందు వచ్చాను ఈ రోజు మన 49 ఆర్గనైజేషన్ 10 ఇయర్స్ యానివర్సరీ అన్నమాట ఈ మంత్ నవంబర్ మంత్ సో దీంతో పాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన ఆర్గనైజేషన్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు సో ఈ సందర్భంగా ఈ జాయ్ఫుల్ మూమెంట్ మన 49లో 11th నవంబర్ ఈ ఫ్రైడే మన సెంటర్లో మీరు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం ఆమని గారు వచ్చి మనకి ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ 50% డిస్కౌంట్తో మేము అనౌన్స్ చేస్తున్నాం ఎంతోమంది బాధపడే కపుల్స్ ఎస్పెషలీ అంటే సో కొందరు చాలామంది ఈ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివా అని అనుకుంటారు సో ఇటువంటి అయిన ప్రజలకి మన బెస్ట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ 49లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అక్రిడియేటెడ్ ల్యాబ్ అన్నమాట సో సక్సెస్ రేట్ చూస్తే వీఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఈ హైయెస్ట్ సక్సెస్ రేట్ని మన ప్రజలకి 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ఐవీఎఫ్ అనేది 50% డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాం 1st నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు అన్ని 49 ఆర్గనైజేషన్ 7 సెంటర్స్లో మన 30 ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అనమాట హైలీ క్వాలిఫైడ్ స్కిల్ డాక్టర్స్ విత్ ఎంబ్రియాలజీ టీమ్ ఆఫ్ 18 ఎంబ్రియాలజిస్ట్ మేమందరూ ఒక 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ డిసైడ్ చేసుకున్నామన్నమాట 10 ఇయర్స్ వీహ్ వర్క్డ్ అండ్ మన సొసైటీ కూడా వీ షుడ్ గివ్ బ్యాక్ అని ఈ ఒక ఉద్దేశంతో నేనే కాదు ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్ మై టీమ్ అనమాట మేమందరూ డిసైడ్ చేసుకొని సంథింగ్ వీ షుడ్ డూ ఫర్ చైల్డ్లెస్ కపుల్ ఎస్పెషలీ పిల్లలేక బాధపడే వాళ్ళు ఎకనామికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఒక మంచి అవకాశం అన్నమాట ఈ క్యాంప్తో ఐ విష్ అండ్ ప్రే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ డిస్కౌంట్తో ఎంతోమంది ఇంకా ఎంతోమంది బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలి అని ఆశిస్తున్నాము జ్యోతి మ్యామ్ హ్యాస్ టోల్ దట్ 1 in 6 కపుల్ ఫేస్ ఇన్ఫర్టిలిటీ ఇన్ దట్ రిప్రొడక్టివ్ ఇయర్స్ మీన్స్ ఇఫ్ యు సీ ద 6 కపుల్ అవుట్ ఆఫ్ 6 1 కపుల్ విల్ హ్యావ్ సమ్ ఆర్ అదర్ మైనర్ టు మేజర్ ఇష్యూ for conceiving so out of that you know one couple few of them will have conceived with the normal treatment but few needs a advanced treatment like in vitro fertilization normally what we know as test tube baby so test tube baby is what we create the baby in the laboratory so instead of baby creating into the fallopian tube or an ovary or a uterus we create that baby into the laboratory and for that we need to create the environment which is there in the uterus so it is very means scientific work we need all world class equipment even the air which is entering into the laboratory should be so pure that it will not affect the baby which is growing into the incubator this incubator are also very very important and for that our lab is having a total quality management system and this total quality management system is approved by all world class other you know authorized body like Australian people has come to our laboratory they have seen our lab and they have given the certified our lab that this is a world class laboratory so all the instrument what we procure it is you know from the very best of the world which is give the maximum environment for the growing baby so that's why the success rate for us is very high and it is you know matching the all world class you know international standards as well as Dr. Jyoti ma'am says that there are different national and international platform we have to keep space with all the development which is happening so with the recent advancement what is happening so with that we regular you know study we regular publish our you know research work our observations and our that and another thing what is main is that this is for the social cause ఇవి బుల్టిన్ అప్డేట్స్ చూస్తూనే